పేట్ వాసిన్ అండి మా మామయ్య గారు కొంచెం శ్వాస ప్రాబ్లం ఉంటే మేము యశోద హాస్పిటల్ కి తీసుకొచ్చాం ప్రైవేట్ హాస్పిటల్ మాకు నమ్మకమైన హాస్పిటల్ అని తీసుకొని వచ్చాం కానీ ఇక్కడ 10 రోజులు పెట్టుకొని 8 లక్షల బిల్లు వేసి ఆఖరికి ఏం చెప్పారంటే మాకు వీడియో కౌన్సిలింగ్ లో చంపేయారండి మీరు బాడీని తీసుకెళ్ళండి అని చెప్పి మేము చాలా బాధపడ్డామండి మేము మా మామయ్య గారు చంపేయారని మా ఇంట్లో వాళ్ళందరూ బాధపడ్డారు మా అత్తమ్మ గారు స్ట్రోక్ కొల్పోయి పడిపోయారు ఈ సిచువేషన్ చూసి ఇదే అండి ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి మా మామయ్య గారు బతికే ఉన్నారు ఇప్పుడు వీడియో కౌన్సిల్ లో మాట్లాడి చూస్తే ఇదేంటండి మరి ఇలా చెప్పారు అని అడిగితే ఏమోనండి మాకు తెలియదు మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటున్నారు మరి ఏంటి పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇదేనా బతుకున్న మనిషిని చంపేస్తారా మేము ఎంతగా బాధపడ్డాము ఎంత క్షోభపడ్డాము అది ఎవరికీ అర్థం కాదండి అనుభవించే వాళ్ళకి అర్థం అవుతుంది మా మామయ్య గారు బతికే ఉన్నారు మేము ఇప్పుడు చూసాక మేము నిర్ధారించుకున్నాం కానీ చనిపోయినా అని చెప్పినారు హాస్పిటల్లో బిల్లు కట్టించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారా ప్రైవేట్ హాస్పిటల్స్లో మీరు ఇంత మోసమా మనిషి బతుకున్న వాణిని చంపేస్తున్నారు మీరు మా ఫ్యామిలీలో ఆయన ఒక పెద్ద దిక్కు అందరూ ఎంతో బాధపడుతున్నాం మేము రాత్రి నుంచి మాకు అసలు తిండి లేదు ఏం లేదు 8 లక్షల బిల్లు కట్టించుకున్నారు వెంటిలేటర్ పెడుతున్నాం అంటారు అది అంటారు ఇంజెక్షన్స్ అంటారు ఇంజెక్షన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు ఇక్కడ ఉన్నవే ప్రిస్క్రైబ్ చేయాలి కదా ప్రిస్క్రైబ్ లేదంటారు బయట వెతుకోమంటారు 4000 5000 ఇంజెక్షన్ కాస్ట్ చేసేది బయట 40000 అంటున్నారు మేము ఎక్కడి నుంచి తెస్తాం ఈ డబ్బులు లాక్డౌన్ ఉంది ఇప్పుడు అంటారు ఎవరికి జాబ్ లేదు ఇంట్లో ఇంత కష్టమైన పరిస్థితిలో ఇట్లాంటిది చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ పరిస్థితి ఇది యశోద హాస్పిటల్ ది గ్రేట్ అని మా చెప్పుకుంటారు కానీ వేస్ట్ హాస్పిటల్ వన్ ఆఫ్ ది వేస్ట్ హాస్పిటల్ బతికున్న మనిషిని చంపేస్తున్నారు ప్రైవేట్ 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 అంటారు కానీ ఇది పరిస్థితి ప్రైవేట్ నేను అంతేనండి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే స్పీడీ ఇది ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకుంటే అంత మంచిదండి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇట్లాంటిది మాకే జరిగింది ఇంకెంతమందికైనా జరగచ్చు మేము ఒకలమే ఇంత బాధపడ్డాం కానీ మా లాంటి పరిస్థితి ఎవరికి రావద్దని నేను కోరుకుంటున్నాను దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను నా లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు మా అత్తమ్మ ఆరోగ్యం బాగలేదు మా మామయ్య పరిస్థితి ఇలా ఉంది నేను ఎవరికి చెప్పుకోవాలి నేను ఇంట్లో ఒంటరిదాన్ని అయిపోయినా నాకు చిన్న పాప ఉంది 9 ఏళ్ల పాప ఆ పాప నేను ఎక్కడ పెట్టాలి నేను ఎక్కడ ఉంచాలి ఇది నా సిచ్యువేషన్ అంతేనండి నేను చెప్పదలుచుకున్నాను.